మూలిగైన అక్క మీద తాటిపండు పడ్డం అన్నటువంటి చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. ఓ పక్కన అక్కడ ప్రభుత్వం స్థిరమైంది లేదు, తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది, సైన్యం ఐఎస్ఐ వీళ్ళ మధ్యన పొలిటికల్ గొడవలు నడుస్తున్నాయి, గ్రూపులుగా మారిపోయి కొట్టుకుచస్తున్నారు. ఈలోపు గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్, సింధు ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాట్లు నడుస్తున్నాయి. పీఓకేలో ప్రజలు భారత్లో కలుస్తామంటున్నారు. దుబాయ్ వచ్చి భారత్ మ్యాప్లో పీఓకేను కూడా కలిపి చూడటానికి ఒప్పుకుంది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఆర్థికంగా చూస్తే 290 రూపాయల దాకా చేరిపోయింది వాళ్ళ రూపాయి, పాకిస్తాన్ రూపాయి. పెట్రోల్ 300-400 అయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారతదేశంలోకి తీవ్రవాదుల్ని పంపించి ఇక్కడ అరాచకం చేయడానికి ప్రయత్నిస్తే మన వాళ్ళు 3 అమరవీరులు అయ్యారు. ఆ సందర్భంగా వాళ్ళని 5 కాల్చి చంపారు, కుక్కల్ని చంపినట్టు చంపారు. ఇదంతా ఒక ఎత్తు. ఈలోపు కరాచీకి గ్యాస్ సరఫరా చేసేటువంటి పైప్ లైన్ ఎవరో దగ్ధం చేశారు వాళ్ళ దేశంలో. కరాచీ నగరానికి సింధు ప్రాంతంలో ఉంది ఒక పైప్ లైను. పాకిస్తాన్లోనే కరాచీకి సంబంధించి నగర జనాభా దాదాపు 1.5 కోట్ల జనాభా, లైక్ మన ముంబై లాంటిది అనమాట. ఈ కరాచీ నగరం సింధు ప్రాంతంలో ఉంది. ఈ కరాచీ నగరానికి సింధు ప్రాంతానికి గ్యాస్ని సరఫరా చేయడానికి ఓ మేజర్ గ్యాస్ పైప్ లైన్ ఉంది. ఈ గ్యాస్ పైప్ లైన్కి డేరా సెర్కీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు. కరాచీకి వెళ్ళి ఈ మేజర్ గ్యాస్ పైప్ లైన్ చాలా టెక్నికల్గా పేల్చేశారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో ఈ గ్యాస్ కొరత ఒక ఎత్తు, దీని ఇంపాక్ట్ మళ్ళీ ఇది కోలుకోవాలంటే రష్యా వాళ్ళు ఇంతకుముందు అది తయారు చేసి పెట్టిపోయింది పైప్ లైన్. ఇప్పుడు ఆ పైప్ లైన్ తయారు చేయాలంటే రష్యా వాళ్ళు రావాలి. రష్యా వాళ్ళు రావాలంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వీళ్ళ కోసం వస్తారంటే డబ్బులు కట్టాలి, డబ్బులు వీళ్ళ దగ్గర లేవు, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ గ్యాస్కే కొరత ఏర్పడింది, కరాచీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సింధు నుంచి కరాచీకి ఇటు సింధు వాళ్ళ దగ్గర గ్యాస్ ఉంది, గ్యాస్ అక్కడి నుంచి సప్లై అవుతుంది, కరాచీకి చేరదు, చేరకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, అల్లాడిపోతున్నారు.